Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ను భుజాలపై మోస్తారట టీడీపీ మాజీ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్. ఏపీలో పొత్తుల రాజకీయం కీలక మలుపు తీసుకుంటోంది. టీడీపీ జనసేన పొత్తు ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ అయ్యారు. సుదీర్ఘ మంతనాలు కొనసాగుతున్నాయి. కుప్పంలో చంద్రబాబును అడ్డుకొని పోలీసులు ఇబ్బంది పెట్టారని, సంఘీభావం ప్రకటించేందుకు పవన్ వెళుతున్నారని రెండు పార్టీలకు అందిన సమాచారం. కానీ ఇద్దరు నేతలు వన్ టు వన్ భేటీ కొనసాగుతోంది. రెండు పార్టీల్లోనూ పొత్తు ఖాయమనే అభిప్రాయంతో ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి పవన్కు కొత్త ఆఫర్లు వస్తున్నాయి. తమ భుజస్కంధాలపైన పవన్ను మోసి గెలిపిస్తామంటూ టీడీపీ నేతలు ముందుకొస్తున్నారు. అటు చంద్రబాబు పవన్ భేటీ కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఖాయమని విశ్వసిస్తున్నా బయటికి మాత్రం కొంత డైలమా కనిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లడం ద్వారా టీడీపీతో కలిసి కొనసాగేందుకే పవన్ సిద్ధంగా ఉన్నారనే బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీని ఓడించాలనేది ఇప్పుడు టీడీపీ జనసేన ముఖ్య నేతల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో పవన్ వచ్చే ఎన్నికలలో తమ స్థానాల నుంచి పోటీ చేయాలని టీడీపీ సీనియర్లు కోరుతున్నారు. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి రెండింటా ఓడిపోయారు. ఈసారి ఎక్కడ పోటీ చేస్తారనేది అధికారికంగా స్పష్టత రాలేదు. దీంతో తాజాగా టీడీపీ అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో అనంతపురం నుంచి పోటీ చేస్తే దగ్గరుండి గెలిపిస్తానని ప్రభాకర చౌదరి చెప్పుకొచ్చారు. తన భుజస్కంధాల మీద మోసి గెలిపిస్తానంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ఓటమి, జగన్ ఇంటికి పోవడం తమ రెండు పార్టీల లక్ష్యమని స్పష్టం చేశారు. జనసేనతో తమ బంధం కొత్తది కాదని గతంలోనే పొత్తు ఉన్న పార్టీగా వివరించారు. ఎన్నికల సమయంలో పొత్తులనేది అప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా ఉంటాయని విశ్లేషించారు. ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపైన అనేక రకాల అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో ఇప్పుడు ప్రభాకర చౌదరి చేసిన ప్రతిపాదన రెండు పార్టీల్లోనూ చర్చకు కారణమవుతోంది. ఇదే సమయంలో ప్రభాకర చౌదరి వ్యాఖ్యలపైన మరో ఆసక్తికర చర్చ సాగుతోంది. అనంతపురంలో ప్రభాకర్ చౌదరి వర్సెస్ జేసీ బ్రదర్స్ అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. గత ఎన్నికలలో ప్రభాకర్ చౌదరికి సీటు రాకుండా తెర వెనుక రాజకీయం చోటు చేసుకుంది. చివరకు టికెట్ దక్కించుకున్న ప్రభాకర్ చౌదరి వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి చేతిలో పరాజయం పొందారు. వచ్చే ఎన్నికలలో తిరిగి అనంతపురం సీటు ఆశిస్తున్నారు. ఇప్పుడు పవన్కు సీటు ఆఫర్ చేయడం ద్వారా పరోక్షంగా జేసీ బ్రదర్స్ పైన పైచేయి సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టారనే విశ్లేషణలు మొదలయ్యాయి.